ఇవాల నిజంగా గనుక రోగులు వస్తే నిజంగా గనుక వైరస్ వ్యాపిస్తే అలాంటి వాళ్ళకు బెడ్ లేకుండా ఉండదనేటువంటి వార్తలు ఇవాళ పేషెంట్ తీసుకుంటున్న వార్తల నుంచి బయటపడాలని చెప్పి 17,000 బెడ్లను సిద్ధంగా ఉంచుకొని కేవలం 6% బెడ్లు మాత్రమే 17,000 బెడ్లలో ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వ పరంగా కేవలం 6% బెడ్లు మాత్రమే ఆక్యుపెన్షన్లో ఉండే తప్ప అంతకంటే ఎక్కువ లేవు యుద్ధ ప్రాతిపదికపైన మీరు పీపీ కిట్ల కోసం దరఖాస్తు పెట్టినాం మీరు ఇచ్చిన కేవలం 2 లక్షలు మీరు N95 మాస్కులు ఇచ్చిండు కొన్ని పీపీ కిట్లు ఇచ్చిండు మేము 1000 అడిగిన వెంటిలేటర్లు 50 ఇచ్చిన బుచ్చన్ లెక్క చివరికి అమ్మ తింటదు అడకతినలేదు అన్నట్టుగా మేము టెస్టుల కోసం రోజుకి 4,500 నుంచి 5,000 టెస్టులు చేసేటువంటి 8800 రోజ్ కంపెనీ మిషన్ దేశంలో మొట్టమొదటిసారిగా ఆర్డర్ పెట్టిన రాష్ట్రం తెలంగాణ మూడింటికి ఆర్డర్ పెట్టినాం మేము మా మిషన్ 6వ తారీఖు నాడు మద్రాస్కి వచ్చింది మద్రాస్కి వస్తే ఐసీఎంఆర్ ప్రధానమంత్రి గారు ఆఫీస్ చెప్పిందని చెప్పి మాకొచ్చిన మిషన్ కలకత్తాకు పంపించాలని చెప్పి డైవర్ట్ చేయడానికి ఆర్డర్ చేసినటువంటి వాళ్ళు మీరు మా రాష్ట్రానికి సహకారం అందించకపోగా మేము ఇచ్చుకున్న మిషన్ని మేము ఆర్డర్ పెట్టుకున్న మిషన్ని మాకు రావాల్సిన మిషన్ కూడా మీరు తరలించకపోయిన మీరు అయినా మేము ఎక్కడ సంకుచితంగా ఆలోచన చేయలే మా దగ్గర కెపాసిటీ ఉంది మా దగ్గర ప్రైవేట్ ల్యాబ్ల కెపాసిటీ కూడా ఉందని చెప్పి అవసరం ఇక్కడ చేసుకుందాం అది బెంగాల్కు పోతుందట బెంగాల్ ప్రజలనే మన ప్రజలే కాదని చెప్పి అంత గొప్పగా ఉన్నాం అడిగిన నేను మేము దేశ ఆరోగ్య శాఖ మంత్రి గారు అడిగిన సరే మంచిగా లేదు అని చెప్పి కానీ ఇక్కడికంటే అక్కడ ఎక్కువ ఉన్నట్టుంది అంత తీసుకుపోయినామని చెప్పింది ఐసీఎంఆర్ భార్గవ గారితో మాట్లాడినా మా మిషన్ అటు తీసుకుపోతామని చెప్పి మీరు మిషన్ తీసుకపోయినా మీరు కిపి కిట్లు ఇవ్వకపోయినా మీరు వెంటిలేటర్లు ఇవ్వకపోయినా మీరు N95 మాస్కులు ఇవ్వకపోయినా డబ్బులకు వెరగకుండా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ 14 లక్షల N95 మాస్కులు తెచ్చుకొని పెట్టుకున్నాం 10 లక్షల పీపీ కిట్ తెచ్చి పెట్టుకున్నాం వెంటిలేటర్ కూడా సమకూర్చుకొని పెట్టుకున్నాం మా ప్రజలను రక్షించుకునే విషయంలో మా రాష్ట్రాన్ని బాగు చేసుకునే విషయంలో ఎవరి దయాదాక్షిణ్యం నక్కర్లేదు మాకు సత్తా ఉంది తెలంగాణ రాష్ట్రం గత 6 సంవత్సరాల కాలంలో ఎన్నెన్ని రంగాల్లో గొప్ప గొప్ప విజయాలు సాధించిందో మాకు మీరు చెప్పుకోవాల్సి అక్కర్లేదు చిన్న రాష్ట్రమైనా కొత్త రాష్ట్రమైనా దేశంలో అనేక రంగాల్లో అభివృద్ధిని సాధించి ఆదర్శవంతంగా నిలిచిన రాష్ట్రం తెలంగాణ అందులో ఆరోగ్య రంగంలో కూడా ఆదర్శవంతంగా నిలిచిన రాష్ట్రం కేరళ రాష్ట్రం తర్వాత మద్రాసు రాష్ట్రం తర్వాత ఇవాళ అతి గొప్పగా వైద్య రంగంలో దూసుకుపోతున్న రాష్ట్రం తెలంగాణ పోదాంపా నీ రాష్ట్రానికి మధ్యప్రదేశ్కి ఏముందో పోదామా నీ యూపీకి ఏముందో పోదామా నీ రూరల్ గుజరాత్లో ఏముందో ఇతరుల మీద రాయి వేసే ముందు విమర్శించే ముందు నీవు కూడా వాస్తవాలతో గమనించమని చెప్పి కోరుతున్నా అది చేయకపోతే తప్పకుండా ప్రజల తిరస్కారానికి గురవుతారని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా ప్రాజెక్టుల గురించి మాట్లాడేది 6 సంవత్సరాలైంది దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి చాలామంది అనుకున్నారు బీజేపీ అధికారంలోకి వస్తే గుజరాత్ దేశంలో ఎట్లా బాగుపడదో దేశం కూడా అట్లే బాగుపడ్డని నేను చెప్పడం కాదు అనేక మంది ఆర్థిక నిపుణులు చివరికి నీ ప్రభుత్వ ఏలుబడిలో పనిచేసిన గవర్నర్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లు మీ పరిపాలన చూసి మీ పథకాలు చూసి మీ ఆర్థిక వ్యవహారాలు చూసి అనేక మంది ఎట్లా విమర్శించినో నేను తెలుగుపోను కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏనాటికైనా భారతదేశం గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో కూడుకున్న దేశమని వ్యవసాయం మీద బతికే వాళ్ళు 60% భయపడి ఉన్నారని వ్యవసాయం మాత్రమే గ్రామీణ ప్రాంత రైతాంగానికి ప్రజలకు శ్రీరామ రక్ష అని వాళ్ళు బాగుపడకుండా ఈ రాష్ట్రం బాగుపడదని వాళ్ళు బాగుపడకుండా ఈ దేశం బాగుపడదని గుర్తించిన రాష్ట్రం తెలంగాణ కాలిపోయిన మోటార్లతో ఎండిపోయిన బోర్లతో ఎండిపోయిన పంట పొలాలతో కన్నీళ్లు పెట్టిన తెలంగాణకి ఇవాళ
కాళేశ్వర నీళ్లు పంట పొలాలకిచ్చి ఆదుకోవాలని చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళని అతి తక్కువ కాలంలో 3 సంవత్సరాల కాలంలోనే పంట పొలాలకిచ్చి రైతాంగాన్ని ఆదుకున్న రాష్ట్రం తెలంగాణ. దాని మీద డబ్బులు చేతులు మారినాయి, వీళ్ళు అక్రమాలు జరిగినాయని చెప్పి విమర్శిస్తాను. ప్రాజెక్టులు కట్టేది పంటల కోసం, ప్రాజెక్టులు కట్టేది ప్రజాక్షేమం కోసం కడతాం.